లాస్ట్ గవర్నమెంట్ లో కూడా ఇది కూడా దోపిడీకి కారణం. ఎక్సైజ్ విధానంలో దాన్ని మార్చి ఇవాళ ప్రైవేట్ అక్కడి నుంచే మనం ప్రైవేట్ షాప్స్నే ఆపరేట్ చేసే విధంగా మొన్న కేబినెట్ కమిటీ తీసుకోవడం, సబ్ కమిటీ కానీ కేబినెట్ కానీ డెసిషన్ తీసుకోవడం జరిగింది. దాని మీద మొత్తం కూడా ఇవాళ ప్రక్రియ జరుగుతోంది. నిన్ననే గవర్నర్ గారు కూడా దానికి అమెండ్మెంట్కి గవర్నర్ గారు కూడా ఆమోదం తెలపడం జరిగింది. అది ఈరోజు రేపట్లో దీనికి మొత్తం కూడా గైడ్లైన్స్ అన్నీ కూడా ఎలా ఎన్ని షాపులు ఏ జిల్లాలో ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తా అనేది కూడా గైడ్లైన్స్ అన్నీ ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. 7 రోజుల పాటు అప్లై చేసుకోవచ్చు. 7 రోజుల్లో అప్లై చేసుకున్న తర్వాత మధ్యలో హాలిడేస్ వస్తాయి కాబట్టి మ్యాక్సిమం 9 రోజులు వస్తాయి. 9 రోజులు 10వ రోజు మళ్ళీ డ్రా తీస్తాం. మ్యాక్సిమం దసరా లోపే, దసరా పండగకి ముందే మొత్తం ఈ షాపులన్నీ కూడా ఆపరేషన్లోకి వస్తాయి. 2 లక్షలు ఎన్ని కావాలన్నా వేసుకోవచ్చు, ఎన్ని కావాలన్నా అప్లికేషన్ ఫీ, ఎన్ని అప్లికేషన్లు కావాలన్నా వాళ్ళు వేసుకోవచ్చు. ఒక పర్సన్ 2 లక్షలు వేసుకుని డ్రా తీసుకోవడం జరుగుతుంది. ఆ డ్రాలో వచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళు లైసెన్స్ ఫీజు కట్టుకోవాలంటే లైసెన్స్ ఫీజు కూడా 4 స్లాబుల్లో ఉంటుంది, 55 లక్షలు, అదేవిధంగా 60, 65, 85 లక్షలు. ఆ 4 స్లాబుల్లో ఏరియాను బట్టి ఫిక్స్ చేస్తాం. దాన్ని కట్టుకుంటే వాళ్ళకి షాప్ ఎలాంటి 6 ఇన్స్టాల్మెంట్స్లో వాళ్ళు పే చేయాలి. వాళ్ళకి కావాల్సినటువంటి స్టాక్ అంతా కూడా ఐఎంఎఫ్ఎల్ డిపోస్ నుంచి ఎంత కావాలంటే స్టాక్స్ తెచ్చుకోవచ్చు. టోటల్ కూడా చాలా పారదర్శకంగా అన్ని బ్రాండ్లు అందే విధంగా గతంలో వాళ్ళు నిబంధనలతో దోపిడీ కోసం బ్రాండ్లన్నీ ఆపేశారు. ఇవాళ అన్ని బ్రాండ్లకి అనుమతులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అట్లాగే 99 రూపాయలకే నాణ్యమైనటువంటి సామాన్య ప్రజలకు అందుబాటులో కూడా కొంత అందించడం జరుగుతుంది. ఎన్ఫోర్స్మెంట్ ఇప్పుడు అందుకనే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెబ్ అని చెప్పి విడగొట్టేశారు. ఇవాళ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని పెట్టి వాళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్నే విడగొట్టేశారు. 70% పక్కకు పెట్టేశారు. ఇవాళ మొత్తం కూడా మెచ్ చేసాం. డిపార్ట్మెంట్ కూడా ఎన్ఫోర్స్మెంట్ కానీ మొత్తం కూడా పక్క రాష్ట్రాల కన్నా కూడా ఈక్వల్గా ఉండే విధంగా ధరలు కూడా ఫిక్స్ చేయబోతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇల్సిట్ రాకుండా అన్ని రకాలైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.